స్టార్ హీరో బాలకృష్ణ నటించిన సినిమాలలో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలన్నీ రికార్డులు క్రియేట్ చేశాయి. బాలయ్య బి గోపాల్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసింది. ఈ కాంబినేషన్లో తెరకెక్కిన నరసింహనాయుడు సినిమా ఏ రేంజ్లో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్ని కృష్ణ అందించిన కథ ఈ సినిమా సక్సెస్లో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలను సృష్టించింది. అయితే ఏలూరు జిల్లాలోని కామవరపు కోట అనే చిన్న పల్లెటూరులో ఈ సినిమా అప్పట్లో ఏకంగా 100 రోజులు ఆడింది. ఆ ప్రాంతంలోని లక్ష్మీ థియేటర్లో అప్పట్లో టికెట్ రేట్ 10 రూపాయలు కాగా ఈ టికెట్ రేటుతో ఈ సినిమా ఏకంగా 11 లక్షల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత కామవరపు కోటలో ఎన్నో సినిమాలు విడుదలైనా అక్కడ 100 రోజులు ఆడిన ఏకైక సినిమాగా ఈ సినిమానే నిలిచింది. కామవరపు కోట జనాభా తక్కువే అయినా 30 రోజుల పాటు నరసింహనాయుడు థియేటర్లో హౌస్ఫుల్ కలెక్షన్లతో రన్ అయింది. ఇలాంటి బాలయ్య రేర్ రికార్డుల గురించి తెలిసి అభిమానులు సైతం షాక్ అవుతుండడం గమనార్హం. బాలయ్య బాబీ కాంబో మూవీ శరవేగంగా షూటింగ్ని జరుపుకుంటుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సితారా నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి ఖర్చు విషయంలో రాజీ ఏమాత్రం పడటం లేదు. బాలయ్య ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకుంటారనే నమ్మకంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య 63 ఏళ్ల వయసులో కూడా కష్టపడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. బాలయ్య ఈ సినిమాతో సైతం కెరీర్ బెస్ట్ హిట్ని సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కలెక్షన్ల విషయంలో రాబోయే రోజుల్లో బాలయ్య సినిమాలు మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కమెంట్లు చేస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.